గురజాల మండలం జంగమేశ్వరపురం గ్రామానికి చెందిన చికెన్ ఎస్కే జానీ తండ్రి షేక్ బండి ఖాసిం శ్రద్ధాంజలి సందర్భంగా స్థానిక శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా అనిగ్రేస్ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు చింతకాయల ఏసయ్య మాట్లాడుతూ, షేక్ జానీ వృద్ధుల పట్ల ప్రేమతో ఆర్థిక సహాయం, అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జానీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ జినగ దావీదు, ఎస్కే ఖాసిం, వెంకట ట్రావ్, ఎస్కే సుభాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాసిం గారిది 11వ సందర్భంగా మరి వాళ్ళ కుమారుడు జానీ గారు మటన్ కొట్టు స్టాలు జంగేశ్వరం మరి వాళ్ళను మరి ఆ రోజు అన్నదానం చేశాడు వృద్ధాశ్రమంలో. మరియు వాళ్ళకి బట్టలు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ నాన్నగారి పేరు మీద. మరి జానీ గారికి మరి వాళ్ళ నాన్న కాసిం గారి ఆత్మ శాంతి ఉండాలని మేము మనసారి కోరుకుంటాము. ఈరోజు మరి స్థానిక గురజాల మండలంలోని జంగేశ్వరం గ్రామంలో మరి బండి ఖాసిం గారు మొదటి వర్ధంతి సంవత్సరీకం అంటే ఈరోజు దినము కార్యక్రమానికి మరి బండి ఖాసిం గారు గురజాల్లో చికెన్ స్టాల్ ఉంది. వాళ్ళ కుమారుడు మరి జానీ గారు చికెన్ జానీ అంటారు ఆయన్ని. వాళ్ళ తండ్రి గారిని ప్రేమించి ఈరోజు దినము 11వ రోజు అయినప్పటికీ వాళ్ళ తండ్రి గారిని మర్చిపోకుండా ఆనిగే శుద్ధాశ్రమంలో మంచి చికెన్ బిర్యానీ చేయించారు. ముస్లిమ్స్లు కాబట్టి మంచి చికెన్ బిర్యానీ చేయించి వృద్ధులకు పెట్టాలి, తినాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి అనే భావన కలిగిన వ్యక్తులు. అందుకనే బండి జానీ గారు చికెన్ స్టాల్ అయినా మరి మన వృద్ధులను ప్రేమించి వాళ్ళ స్టాఫ్తో వచ్చి ఆనిగే శుద్ధాశ్రమంలో మంచి ప్రేమిందుని ఏర్పాటు చేశారు. కనుక ఆయనకు ఆత్మశాంతి ఉండాలని మేము మనసారా కోరుకుంటాము. బండి జానీ గారికి ఆత్మశాంతి ఉండాలి. మరి జానీ గారి బండి ఖాసిం గారు ఆత్మశాంతి ఉండాలి. జానీ గారి కుమారుడు ఇంకా వ్యాపారం ఇంకా డెవలప్మెంట్ చేసుకొని తండ్రి లేని లోటు పూడ్చుకొని మంచి భావంతో అందరితో కలిసి మెలిసి ఉండాలని మేము మనసారా కోరుకుంటాము. లేదు ఇంత ఏమైనా ఎక్కువ వేయండి, ఏం కాదు కొంచెం చేసుకో. లైట్ దగ్గర.